హాయ్ అండి, వెల్కమ్ టు నాగమణి రెడ్డిస్ వరల్డ్. ఈరోజు మనం సింపుల్గా చక్కగా ఆరోగ్యకరమైనటువంటి మంచి దద్దోజనం చేసుకుందామండి. జనరల్గా దద్దోజనం మనం ఎప్పుడు కూడా అన్నంతో చేసుకుంటూ ఉంటాం. ఈరోజు అన్నంతో కాకుండా ఇంకొంచెం హెల్త్కి మంచిదైనటువంటి అటుకులతో చేసుకుందాం. ఈ అటుకుల్లో ఉండే బి విటమిన్ అయితేనేమి, ఐరన్ అయితేనేమి మన బాడీకి చాలా మేలు చేస్తుందండి. మనం అన్నీ వేసుకొని చేసుకుంటాం. ప్రసాదాలకు కూడా దద్దోజనానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది, అమ్మవారికి ఇష్టమని చెప్పేసి నవరాత్రులు అప్పుడు కూడా ఒకరోజు దద్దోజనం చేసి పెడుతూ ఉంటాం కదా. అదే కాదు, మనం బ్రేక్ఫాస్ట్లోనైనా సరే ఈ చక్కగా పోహాతోటి మనం ఇలా దద్దోజనం కూడా చేసి పెట్టేసుకుంటే ఎర్లీ మార్నింగ్ ఏదైనా ప్రయాణాలప్పుడు కానీ దేనికన్నా వెళ్ళేటప్పుడు కూడా మనకు చక్కగా ఉపయోగపడుతుంది. ఈరోజు నేను సింపుల్ పద్ధతిలో చేశాను, అది ఎలా చేశాను ఒకసారి చూద్దాం పదండి. ఫ్రెండ్స్, మీరు చూసేది ఇప్పుడు మనం పోహాతోటి దద్దోజనం అండి. ఎంత చక్కగా మనం తయారు చేసుకుంటే మనకు ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ లాగానైనా, లేదు ఈవినింగ్ వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళమైనా, లేదు పిల్లలకి 4 గంటలకు స్నాక్ లాగైనా చేసి చక్కగా పెట్టేసుకోవచ్చు అండి. హెల్తీ రెసిపీ ఇది, ఆరోగ్యంగా ఉంటుంది. మనకి దీనిలో బి విటమిన్స్ కానీ ఐరన్ కానీ అన్నీ ఉంటాయి కాబట్టి పోహాని అప్పుడప్పుడు వాడుకుంటూ ఉండాలి. చక్కగా ఇలా చేసి పెట్టేస్తే వద్దు అనే వాళ్ళు ఉండరండి, ఏం చక్కగా తినేస్తారనమాట. మీరు ఒకసారి ఇలా తయారు చేయాలనుకుంటున్నారా, అది ఎలా చేయాలో చూపిస్తాను. అంతకన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర టచ్ చేస్తే నేను పెట్టగానే వీడియో చూడొచ్చండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం, లైక్ చేయటం, బాగా నచ్చింది అనుకుంటే తయారు చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఈ అటుకులతోటి దద్దోజనం ఎలా చేసానో సింపుల్గా చూద్దాం పదండి ఫ్రెండ్స్. ఇవి కొంచెం మందపాటి అటుకులండి. ఈ అటుకులతోటి మనం దద్దోజనం చేసుకోవచ్చు. జనరల్గా అమ్మవారికి ఇష్టమైన దద్దోజనం ఈ అటుకులతో కూడా చేసి పెట్టచ్చు. కొంచెం మందపాటి అటుకులు తీసుకున్నాం అనుకోండి, శుభ్రంగా కడిగి వడగట్టి పెట్టేసుకొని చక్కగా పెరుగు పాలు వేసేసుకొని ఒక 10-15 గంటల సేపు నానిన తర్వాత బాగా దద్దోజనం రెడీ చేసేసుకోవచ్చు. ఇది టేస్టీగా ఉంటుందండి. ఉదయం పూట మనం బ్రేక్ఫాస్ట్ అయినా తినచ్చు, దేవుడికి నైవేద్యం పెట్టేశాక ఆఫ్టర్నూన్ లంచ్లో కూడా కొంచెం తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చక్కగా నీళ్ళన్ని ఉంచేసి వడకట్టేసేసి కడిగి చక్కగా వడపోసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈ తడికే ఇవి చక్కగా మెత్తగా అయిపోతాయండి. ఇప్పుడు దీనిలో మనం 1 కప్పు పెరుగు, అలాగే ఇంకొంచెం పాలు కూడా వేసేసి నానబెట్టేసేసుకుందాం. మనకు ఉత్త పెరుగుతో అని కాకుండా కొంచెం పాలు కూడా వేసుకొని చేసేసుకుంటే చక్కగా మనకి 1 పావు గంట పక్కన పెట్టేసేద్దాం. ఇప్పుడు ఈ వాటర్ని, పాలులో ఉన్న తడిని, పెరుగులో ఉన్న తడిని అంతా పీల్ చేసుకొని చిక్కగా వచ్చేస్తుంది. 1 10 నిమిషాలు 1 పావు గంట మూత వేసి పెట్టేద్దాం. మూత పెట్టేసి పక్కన పెట్టేస్తే అదంతా పీల్చుకొని గట్టిగా వస్తుంది. అప్పుడు మనం పోపు పెట్టుకోవటం, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కలుపుకోవాలి. 1 అరగంట సేపు చూడండి, చక్కగా మనకి పాలు పెరుగు వేసిన దాన్ని నానబెట్టేసరికి ఈ అటుకులంతా కూడా చక్కగా నానిపోయినాయి. పెరుగు కూడా, పాలు పెరుగు పీల్చుకోవటం వల్ల పెరుగులో ఉండే పులుపు కూడా పోయి చప్పదనం చక్కగా తీపిగా వచ్చేసిందండి. ఇక దీనికోసం తిరగమాట కోసమని నేను ఇవన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. 1 క్యారెట్ని సన్నగా తురుగుకున్నానండి, అలాగే 1 పచ్చిమిరపకాయను కట్ చేసుకున్నాను, 1 చిన్న అంగుళం ముక్క అల్లం ముక్కను తురుగుకున్నాను, 1 ఉల్లిపాయ. ఈ దేవుడికి ప్రసాదం పెట్టే పని అయితే కనుక మనం ఉల్లిపాయ వేసుకోమండి. మన ఇంట్లో చేసుకునే పనితే ఉల్లిపాయ, కరివేపాకు, అలాగే కొంచెం తిరగమాట గింజలు, అలాగే మనకి రుచి కోసమని ఇంగువ పొడి వేసుకుంటాము. ఇంగు వేసుకుంటే దేవుడికి ప్రసాదం లాగే ఉంటుందండి. అలాగే కొంచెం మిరియాల పొడి కూడా రెడీగా పెట్టుకున్నాను. ఇక ఇప్పుడు పోపు పెట్టేసి నూనె అయినా నెయ్యి అయినా వేసుకోండి, నేనైతే కొంచెం నూనె వేస్తున్నాను. దీనిలో ఇదంతా కాగనివ్వాలి. కొంచెం నూనె కాగింది అనుకున్నప్పుడు కొంచెం పచ్చెనగపప్పు, అలాగే 4 అంటే 4 జీడిపప్పులు కూడా సన్న ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను. దానికి తోడు కొంచెం జీలకర్ర పోపు, ఆవాలు ఇష్టమైతే వేసుకోండి, లేకుంటే లేదు. నేను కొంచెం వేస్తాను ఆవాలు కూడా. ఇది కొంచెం చిటపట వేగినయి అనుకున్నప్పుడు మనం దీనిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకుందాం. ఇంట్లోకి కాబట్టి నేను ఉల్లిపాయలు కూడా వేసుకుంటానండి.
దేవుడు ప్రసాదం అయితే మాత్రం వేసుకోకూడదు. కొంచెం అల్లం తురుము ఒక్క పచ్చిమిరపకాయ కట్ చేసి వేసుకుందాం అది. అలాగే కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇదంతా కొంచెం పోపు వేగని తీసుకోవాలి. చూడండి నెయ్యి అయినా ఆయిల్ అయినా ఎక్కువ వేసుకోకర్లేదండి. చూడండి ఒక్క స్పూన్ చిన్న ఈ స్పూన్ అంత స్పూన్ వేసాను. చక్కగా వేడుతాము. మీరు కొంచెమేమో మనం పచ్చిగా వేసుకున్నాం క్యారెట్ కొంచెం తురుము దానిలో వేగిస్తున్నాను. ఎప్పుడు పోపును మనం వేసుకునేటప్పుడు అండి కొంచెం వేగనిస్తేనే రుచిగా ఉంటుంది. దేనైనా ఇంగు పొడి కూడా దీనిలో వేస్తున్నాను. ఇంగు వాసన అండి ప్రసాదాల్లోనైనా దేనిలోనైనా సువాసనతో పాటు ఆరోగ్యాన్ని పెంచుతుంది. పొట్ట ఉబ్బరం కడుపులో గ్యాస్ రాకుండా చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది వేగిపోయింది, పక్కన పెట్టి చల్లారి చేద్దాం. ఇది వేడి వేడిది ఎప్పుడు మజ్జిగలో వేసుకోకూడదండి. దీనిలోనే కొంచెం మిరియాల పొడి కూడా వేస్తున్నాను. మనకి మిరియాల పొడి కారం పచ్చిమిరపకాయలు వేసాం వద్దు అనుకుంటే వేసుకోకర్లేదండి. ఇక మనం స్టవ్ ఆపేసి కొంచెం చల్లారి చేసేసి పోపు వేసేసుకుందాం దగ్దోజనంలో. ఇప్పుడు దీనిలో మనం నానిపోయిన అటుకులు, దీనికి సరిపడా కొంచెం ఉప్పు వేసేసుకుందామండి. అదే మన పోపు మిశ్రమం. ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న పోపును కూడా వేసేసుకుందాం. ఇదంతా కలిపేసుకుందాం. మనకి దీనిలో అన్ని సువాసనతో గుమగుమ గుమలాడుతూ రెడీ అయిపోతుందండి. అన్నంతో చేసుకునే దద్దోజనం కన్నా ఈ అటుకుల దద్దోజనం మనకి B1 దీనిలో ఉంటుందండి. ఎక్కువ అటుకులు, ఐరన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇదంతా బాగా కలిపేసేసి కొంచెం క్యారెట్ తురిమేసేస్తున్నాను. అలాగే మనకి దానిమ్మ విత్తనాలు కూడా కొంచెం, పిల్లలైనా పెద్దోళ్ళకైనా టెంప్టింగ్గా ఉంటుందండి. దీనివల్ల చక్కగా తినేస్తారన్నమాట. పిల్లలకి టెంప్ట్ అయ్యేటువంటి చక్కగా దద్దోజనం రెడీ అండి. ఇలా మీరు ట్రై చేయాలనుకుంటున్నారా తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం, లైక్ చేయటం, అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. టేస్టీ టేస్టీ హెల్తీ సింపుల్ రెసిపీస్ చాలా ఉంటాయండి. వర్కింగ్గా మనం ఎంత హడావుడిగా చేసుకునే వాళ్ళకు కూడా ఇలాంటి సింపుల్ హెల్తీ రెసిపీస్ చాలా ఉన్నాయండి నా వీడియోలు. ఇవన్నీ తప్పనిసరిగా చూడండి, తయారు చేయండి. మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉన్నటువంటి దద్దోజనం రెడీ అయిపోయిందో. ఆరెంజ్, రెడ్ గ్రీను, అలాగే దానిలో వేసిన మసాలాలు, అన్నం, పెరుగు చాలా టేస్ట్ తెస్తాయి. మనకు నచ్చిన విధంగా మనం తయారు చేసుకోవచ్చు. నేను వేసినవన్నీ వెయ్యాలని లేదు. కొంతమందికి ఇష్టం లేకపోతే మిరియాల పొడి అయినా వదిలేసుకోవచ్చు, లేదు ఇంగో పొడి కూడా వదిలివేయచ్చు. కానీ అవన్నీ వేసుకుంటేనే నచ్చుతుంది. తప్పనిసరిగా మీకు నచ్చితే లైక్ చేస్తాను కదా. ఉంటానండి, మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.